అంతగారి గేమ్ ఇంపాక్ట్ మీపై పడింది దేనికి మీరు ఏమంటారు? అమ్మగారి గేమా? అమ్మగారి గేమ్ ఇంపాక్ట్ నా పైన పడిందో పడలేదో అవన్నీ నాకు తెలీదు, నేను ఇంకా చూడలేదు. అమ్మ నాకు హౌస్లో అమ్మలాగా ఒక అది ఎలా టెలికాస్ట్ చేశారు ఏంటి అవన్నీ నేను ఇంకా చూడలేదు, కానీ నేను ఎప్పుడు అమ్మని మా అమ్మలాగా నా ఫ్యామిలీలాగా ఉంచుకున్నాను. ఆయన నాకు ఫుడ్ ప్లేట్లో పెట్టి ఇచ్చేవాళ్ళు, వాటర్ ఇచ్చే మన అమ్మలాగా బిహేవ్ చేసేవారు. నేను ఎప్పుడు మా డాడీ ఏజ్ తను, డాడీకి 56, సో అమ్మ ఏజ్ ఎంతో నాకు తెలీదు, బట్ ఆల్మోస్ట్ ఆ ఏజ్. సో ఆ ఏజ్ పర్సన్తో ఉంటే నాకు లింక్ పెట్టింది. ఓకే దా, సారీ, నా ఫ్రెండ్ కొట్టేలా ఉంది. హాయ్ అక్క. హాయ్ తమ్ముడు. గుండు తీసేయడం నీకు ఇష్టం? గుండు యాక్చువల్లీ ఏమైందంటే ఆ సిచ్యువేషన్ను ప్రాపర్గా చెప్తాను. గుండు తీసేయడంలో ప్రాబ్లం లేదు, మా డాడీ ఎప్పటికప్పుడు గుండు కొట్టించుకుంటూ ఉంటారు. కింద మా ఇంటి కింద స్పా ఉంటుంది, సో మొత్తం గుండు కొట్టించుకుంటారు. గుండు కొట్టించుకుంటే గాలి బాగా ఆడుతుందని. కానీ హాఫ్ గుండు అనేది, అరగుండు అనేది తప్పు. అది బిగ్ బాస్ హౌస్లో అయినా పల్లెటూరులో అయినా అది తప్పు. ఎందుకంటే అరగుండు అరషేవ్ ఎప్పుడు చేయించుకుంటారంటే మీరు ఏదైనా పెద్ద తప్పు చేసినప్పుడు చేయించుకుంటారు. అలాంటి తప్పుని యాక్సెప్ట్ చేసి నేను మా మమ్మీ కోసమే చేయలేదు, నేను ఇక్కడ చేస్తున్నాను అంటే మీకోసం మీరు స్టాండ్ తీసుకోలేరా అని కోపంలో, కోపం ఎక్కువ అయిపోయినప్పుడు ఒక ఏడుపు వస్తుంది కదా, అది ఆ ఏడుపు. బాధతో ఏడవలేదు నేను. నేను చెప్పాను కూడా, నేను బాధతో ఏడవట్లేదు, మీకోసం మీ స్టాండ్ తీసుకోవట్లేదు అని కోపంలో ఏడుస్తున్నానని చెప్పాను. సో అరగుండు తప్పు, అది ఆయనే కాదు ఆ ప్లేస్లో ఎవరున్నా నేను తప్పనే చెప్పుండేదాన్ని.